బీహార్ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. ప్రభుత్వం సమర్థత మీకు అర్థమైంది. ఇప్పుడు కోవిడ్ ని ఏ విధంగా ఎదుర్కొంది, ఏ విధంగా మరణాల రేటు తగ్గించిందో. నేనేమంటే నిమ్మగడ్డ మాత్రం పచ్చ చూపుతో చూశాడు, ముందు చూపు కాదు. అది రాష్ట్రం కాదండి, దేశం మొత్తంలో తగ్గించింది. దేశం మొత్తంలో మిగిలినటువంటి దేశం మొత్తంలో తగ్గిందండి. రైట్, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది అంటున్నా. రైట్, ప్రథమ స్థానంలో మీరు ఏది టెస్టులు చేసామంటారు. టెస్టులు నాకు మీరు ప్రథమ స్థానంలో అంతా మీకు ఒకటి చెప్తున్నాను దినకర్ గారు, చెప్పండి ఒకటేనండి. నాకు నాకు నారాయణ గారు ఒకసారి నాకు చెప్పే అవకాశం ఇవ్వండి. నారాయణ గారు ఒక నిమిషం నాకు చెప్పే అవకాశం ఇవ్వండి. కరోనా మీద చర్చ ఒక నిమిషం. నారాయణ మూర్తి గారు కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేది కనిపెట్టి దాన్ని కంట్రోల్ చేశారు. నారాయణ మూర్తి గారు ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. నారాయణ మూర్తి గారు ఒక నిమిషం ఆగండి, ఆగండి. శ్రీరామ్ ప్రసాద్ దినకర్ గారు చెప్పండి, చెప్పండి. జూలైలో నేను కోవిడ్ ఎఫెక్ట్ అయ్యా, జూలైలో, జూలై మధ్యలో. ఓకే, ఆ రోజున చాలా డేంజరస్ సిచ్యువేషన్, ఎందుకంటే ఎవరికి తెలియదు. డాక్టర్లు కూడా ఏం చేయాలి ఏంటి అనే పరిస్థితిలోనే ఉన్నారు. తర్వాత తెలిసింది ఏది, బ్లడ్ థిక్నింగ్ అవటానికి దీనికి యాస్పిరిన్ వాడితే చాలా, ఇటువంటివన్నీ తర్వాత తెలుసుకున్నారు, చికిత్స అందిస్తున్నారు. ఓకే, ఆ రోజున నాకు అయిపోయిన తర్వాత నెగిటివ్ వచ్చి నేను బయటకు వచ్చేసిన తర్వాత మొన్న మధ్య నాకు వచ్చిందండి, నాకు మా బ్రదర్కి ఇది ఎస్ఎంఎస్, మీది నేను టెస్ట్ చేశాము మీరు పాజిటివ్ వచ్చిందని. ఎప్పుడండి, నెల క్రితం. మరి ఇందాక మీరు అంటే దీని గురించి మాట్లాడదాం సార్. నారాయణమూర్తి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు దాన్ని మెరుగు చేసుకోండి అని చెప్తున్నా. మేమేమి రాజకీయం మాత్రం మాట్లాడదాం, మిగతా మిగిలినటువంటి గెస్ట్ కూడా ఉన్నారు వారిని.